లేనా దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ పరిశుద్ధ వేద భాగము నుండి ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం 10వ వచనాన్ని సదే సహాయం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావలము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మీద మానవ జీవితం దేవుడు మనలను బ్రతకమని సెలవిచ్చిన గొప్ప దేవుడు. మానవుడు బ్రతకటానికి కావలసిన భూమిని, ఆకాశమును, భూమి మీద మానవులకు సకలమైన ఉద్దేశాలు, మానవునికి ఏది అవసరమో అది ముందుగానే సిద్ధపరిచి దేవుడు మన జీవితాలను ఈ భూమి మీద బ్రతకమని సెలవిచ్చిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన వాటి విషయమై మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. పేతురు తన పత్రికలో రాస్తూ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? భక్తుడైన పేతురు గారు అని చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదివినప్పుడు, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని నామమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన పురోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితీనియ అను దేశములో చెదిరిన వారిలో చేరిన యాత్రికులు శుభములే చెప్పి వాయినది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక, స్తోత్రం కలిగిన గాక. ఈ మాటలు ఎవరికి చెప్తున్నారు? క్రీస్తులో ప్రియమైన దేవుని బిడ్డ కొంతసేపు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమని చదువుతున్నామంటే, దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారి విధేయులకు దేవుని పిల్లలు చెప్పిన మాట. ఇస్రాయేలీయులు చెదిరిపోయిన సందర్భంలో వారికి మాట్లాడుతూ వారి జీవితాలు, ఒకవేళ వారు ఆ దేశానికి చెదిరిపోయినప్పటికీ వారు వారికి దేవుని కృప ఉండాలని, సమాధానం విస్మరించాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని బిడ్డలకు ఈ మాట చెబుతున్నాడు. ఇది ఒక అన్యులకు కాదు, ఇస్రాయేల్ దేవుని బిడ్డలు వారు చెదిరిపోయారని, ఆయా దేశంలో చెదిరిపోయారు. అవును, ఈ మాటలు చెప్తున్నా నీవు కూడా ఒకవేళ దేవుని బిడ్డలే అయి ఉన్నప్పటికీ నీవు కూడా చెదిరిపోతే చెదిరిపోయిన జీవితాలు కూడా బాగుపడాలని ఉద్దేశంతోనే దేవుని యొక్క ఆత్మను బట్టి చెదిరిపోయిన సంఘ విశ్వాసులకు చెప్పిన పెద్ద మాటలు
వింటున్నారా? దేవునికి స్తోత్రం కలిగింది కాక ఎవరికి మాట్లాడితే దేవుడికి బిడ్డలే పరిస్థితిని బట్టి చెదిరిపోయారు. చెదిరిన వారు కూడా అక్కడ కూడా వాళ్ళు విస్తరణ చెందాలని దేవుని ఆత్మను బట్టి మాట్లాడుతున్నటువంటి ఈ మాట మరుసారి చదువుదాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్మాతలై ఉండి ఒక్కొక్కడు కుటుంబవరం పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయది. ఈ భూమి మీద మానవ జీవితం చాలా శ్రేష్టమైనది. దేవుడు ప్రథమను సాధించాడు. దేవుడు ఆగమంకు ఏది అవసరమో అక్కడ ఏం చేశాడంటే దేవుడు అయోధ్యను తోటలో అన్ని ఏం చేశాడు? అప్పగించాడు. దేవుడు అప్పగించాడు. దేవుడు అప్పగించిన ప్రతిదానికి ఆగమం ఏం చేయాలంటే లెక్క చెప్పాలి. దేవుడికి ఏం చేయాలి? మరి అంటే మనసు మన సంగతి ఏంటి? దేవుడి భూమి మీద మనకి ఏం అప్పగించాడో, ఏ ఐశ్వర్యము దేవుడితో పొందుకుంటున్నామో, దేవుని ద్వారా ఎంత ఆశీర్వదించబడుతున్నామో, ప్రతి దాన్ని బట్టి మనము కూడా దేవునికి లెక్క అప్ప చెప్పాలి. దేవునికి లెక్క అప్ప చెప్పాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ భూమి మీద నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదాలను బట్టి లెక్క చెప్పాలి. పరిశుద్ధంలో మనం చదివినప్పుడు ఇక్కడ ఈరోజు అంశ భాగం దేవుని వనరులకు మనం నిర్వాహకులు. అందరు చెప్పండి, దేవుని వనరులకు మనము నిర్వాహకులం. దేవుని వనరులకు మనము నిర్వాహకులం అంటే దేవుడు నీకు ఇచ్చిన ఈ భూమి మీద ఏం ఇచ్చాడో వాటన్నిటి విషయమై వేయాలంటే దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నిర్వాహకులుగా ఉండాలి. అంటే ప్రతి దాన్ని బట్టి లెక్కలు చెప్పాలి, జాగ్రత్తగా కాపాడాలి, జాగ్రత్తగా కాపాడాలి. ఇక్కడ ఈ విశ్వాసమైనటువంటి వారికి దేవుడు వారు చెందినటువంటి అంటే వారు దేవుని నమ్ముకోకముందు, వారు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుడు వారికి ఏమిచ్చాడు? ఒక విశ్వాసికి రక్షణ ఇచ్చాడు, సమయాన్ని ఇస్తున్నాడు, ఈ భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యాలు కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే ఇచ్చిన దాన్ని బట్టి ఏం చెప్పాలంటే మనము దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సరిగ్గా ఆ పాత్రను నెరవేర్చాలి. దేవుడు ఇచ్చాడు కదని అన్ని తినేయకూడదు, వేరు అన్ని తినేయకూడదు, ఇచ్చేస్తున్నాడు తినేయకూడదు. ఈ ఒక వచనంలో చాలా శ్రేష్టమైన విషయాలు మనం చదువుతాం. పదవచనంలో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, మంచి గృహ నిర్వాహకులై ఉండి. అందరు చెప్పాలి ఈ మాట ఏమిటి? మంచి గృహ నిర్వాహకులై ఉండి. ఒక్కొక్కడు ఒకరినికొకరు ఉపచారం చేయండి. దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఆ దేని ఆ విషయమైన వర్ణిస్తున్నావో దాన్ని ఒకరికొకరు మీరు ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా హెల్ప్ చేసుకోవాలి, సహాయం చేసుకోవాలి. ఎందుకు వస్తుందంటే దేవుడు ఇచ్చినంతా నీదే కాదు, దేవుడు ఇచ్చిన దానిని నువ్వు జాగ్రత్తగా కాపాడి దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో దాని విషయమై నువ్వు బాధ్యత నెరవేర్చాల్సిన వారమే ఉన్నాం. కొరింథీ రాష్ట్రంపెట్టి మొదటి పత్రిక 4:2 చదువుదాం. మరియు ఇక్కడ కూడా కనిపించండి, గృహ నిర్వాహకులను గృహ నిర్వాహకులలో ప్రతి వాడు స్తోత్రం కలగలి గాక. అంటే దేవుడు నీకు ఒక గృహాన్ని ఇచ్చాడు, నాకు ఒక గృహాన్ని ఇచ్చాడు,
లేక ఇది ఒక గృహము, నీకు ఇచ్చిన గృహము ఉంది, దేవుడు నాకు ఇచ్చిన గృహము ఉంది. అయితే ఇది ఒక గృహం, ఇది ఒక గృహం. అయితే గృహ నిర్వాహకులు ప్రతి వాడు నమ్మకమైన వాడై ఉండుట చాలా కరెక్ట్. దేవుని దేవుడిచ్చినటువంటి గృహ విషయంలో నువ్వు బాధ్యతలు నెరవేర్చవటం చాలా మంచిది, అవసరము అంటే చాలా అది బాధ్యత. ఇచ్చిన దాన్ని వదిలిపెట్టేయకూడదు. దేవుడు ఒకసారి నీ ఇంటి దగ్గర కూర్చొని లేక నువ్వు ఆలోచన చేస్తున్నావా, దేవుడు నీకు ఏమి ఇస్తున్నాడు? మంచి గృహం ఇచ్చాడా, పిల్లలు ఇచ్చాడా, ఆరోగ్యం ఇస్తున్నాడా, ఆహారం ఇస్తున్నాడా? అయితే ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి ఏం చేయాలి, దాన్ని బాధ్యతగా కాయాలి, కాల్చి ఆ ఇచ్చిన దేవునికి మళ్ళా లెక్క చెప్పాలి. ఏం చేయాలి దేవునికి? దేవుడు ఇచ్చాడు, దేవుడే ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడే రక్షణించాడు, దేవుడే స్వస్థత ఇచ్చాడు, దేవుడే కృపవరాలిచ్చాడు, దేవుడే పాఠపాఠించాడు, దేవుడే వాయించాడు, దేవుడే సువార్త ప్రకటించాడు, నీ బ్రతకని చెప్పాడు. అయితే ప్రతి వాడు నమ్మకంగా ఉండటం అవశ్యము అని దేవుని లేఖలో మనం చూస్తూ ఉన్నాం. గృహము అనేటువంటి పదం పరిశుద్ధ గ్రంథములన్నింటిలో కూడా 88 సార్లు మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఇంచుమించిన 88 సార్లు రాయబట్టి మనము చూస్తాం. ఈ రాత్రి వాక్యం ఏంటంటే దేవుని పెట్టారా బాగా గమనించండి. దేవుడు నీకు ఇచ్చిన విషయమై నువ్వు జాగ్రత్తగా కాస్తు దాని విషయమై దేవునికి లెక్క చెప్తున్నావా? నువ్వు నా గృహ విషయమై నువ్వు ఎంత ఇచ్చావో ఇదిగో దీంట్లో నుంచి నీకు ఇవ్వవలసింది నేను ఇచ్చేస్తున్నా, లేక మరుగు దాంట్లో ఎంత ఇచ్చావు, నువ్వు ఇచ్చిన దాంట్లో దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఇచ్చే నీకు ఇవ్వండి. ఆయన అడగట్లేదు సుమా, నీకు ఇవ్వనిది దేవుడు అడగట్లేదు నీ దగ్గర నుంచి. నీకు ఇచ్చిన దాంట్లోనే నువ్వు నమ్మకంగా నువ్వు ప్రతి దాని విషయంలో దేవుడికి లెక్క చెప్తా ఉంటే ఆయన మనకి ఏమిస్తాడంటే ఇంకా ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడ. స్తోత్రం కలుగులు కాక దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచే దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని నీకు నాకు మన అందరికీ ఇచ్చిన దాన్ని బట్టి దాన్ని ఈ పనులు చేసే వాళ్ళు ఏమంటారంటే గృహ నిర్వాహకులు. గృహ నిర్వాహకులు అంటే గృహంలో ప్రతి దాన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి దాని విషయంలో దేవునికి అప్పగించడం అనేది గృహ నిర్వాహకత్వం అంటారు. మీకు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. క్రీస్తులో ప్రియదైన దేవుని బిడ్డలారా, మొదటి దివృత్తాంతాల గ్రంథం ఒకసారి చూద్దాం. మొదటి దివృత్తాంతాల గ్రంథం 29 అధ్యాయం ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా గుంటకు నేనెంత మాత్రపు వాడను, నా చెల్లు ఎంత మాత్రపు వాడు, సమస్తము ఈ వల్లనే కలిగిన కదా. నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఒక నిమిషం ఇక్కడ సందర్భాన్ని చెప్తాను వినండి. సొలొమోను రాజు గారు చాలా చిన్నవాడై ఉండగా, ఇంకా లేఖ ప్రాయంలో ఉండగా దావీదు మందిరం కట్టాలనే ఆలోచన వచ్చింది ఆయనకి. దావీదు
దావీదు రాజు గారు మందిరి కట్టాలనే ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే మందిరం పని కొరకు ఈ 29:2 కానిచ్చి మనం చక్కగా చదువుకుంటా వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాం ఏమని, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరముని కావలసిన బంగారము పని, బంగారం పనికి బంగారము, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదపు రాళ్ళను, చెకుడుపు రాళ్ళను, వింతైన వర్ణమైన పలువిధమైన రాళ్ళను, మిక్కిలి వెలగల నానా విధమైన రత్నములను తెల్ల చలవరాయి విశేషంగా సంపాదించింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నాకు మంచి ఆరోగ్యించాడు. నా తీర స్థితి చూస్తే అయ్యో నా నేను ఈ స్థితిలో ఉండటం అది నా వలన సరగదు, చీనిదాన్ని నాకు దేవుడే ఇచ్చాడు కనుక దేవుని నేను మంచిగా ఇడిగట్టుకున్నాను కనుక నా దేవుని యొక్క ఆ మనస్సు మాత్రం గుణాలుగా ఉంటుంది కనుక అది ఎంత మాత్రం కూడా జరగలేటువంటి పని. ఈ రాజుగా ఉండటం నేను ఎంత వాళ్ళను నేను మంచిగా తొడుగు పెట్టుకున్నానే అని ఆలోచించినటువంటి వ్యక్తి బహు చాలా కష్టపడి సంపాదించాడంట ఒక మంచి మంత్రి కట్టడానికి. స్తోత్రం కలిగలేదు. ఎంత వినాలి క్రీస్తులో ప్రియులైన ఎంత కష్టపడ్డాడో మనకు తెలియదు. ఆయన రాజేమున్నప్పటికి కూడా కష్టపడటం దేని విషయంలో కష్టపడ్డాడంటే మంత్రిని కట్టే పనిలో ఆయన చాలా కష్టపడ్డాడు. కష్టపడటానికి దేవుడే కదా నాకు ఆరోగ్యం ఇచ్చింది. నా గతం మనం నేను నా గతం చూసినప్పుడు నా గతం నేను ఎక్కడో బొల్లి కాసుకుంటూ ఎక్కడ అడవిలో ఉన్నటువంటి నా జీవితాన్ని ఇలాగా నా దేవుడు చేశాను కనుక ఈ ఆరోగ్యం ఈ ఐశ్వర్యము కొంత నేను మందిని కట్టాలి అని ఆలోచన కలిగితే ఆలోచన కలిగి ఆయన కొంత దేవుని మందిరాన్ని కలిగి ఇచ్చాడట. 3 మన చదివితే చాలా స్పష్టంగా ఉండాలి. స్తోత్రం కలిగింది కాక మందిరం మీద ఆయనకి ఏముంది మొక్కువ అంటే అల్లెలూయా. మందిరం మీద ఏముంది ఆయనకి మొక్కువ అంటే ప్రేమ ఉంది. నేను మంచి మొక్కువ చేత మొక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కనుక నా సొంత బంగారము వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదాను. స్తోత్రం కలిగింది కాదు. ఇప్పుడు బాగా వినండి, మందిరం కడతాడు కదా కట్టిందేవుడు, కట్టిందేవుడు దావీదు రాజు గారి పోయి యాజకత్వం చేసింది ఎవరు, ఆయన చేస్తాడు ఆ యాజకత్వం. మందిరం కట్టింది దావీదు గారే కాదు, మందిరం యాజకత్వం చేసింది ఎవరు చెప్పట్లేదు ఏంటి, ఆయన చేస్తాడా, ఆయన చేస్తాడా చెడు కదా. నేను మంత్రి కట్టడం ఏంటి, ఎవరో వచ్చి యాజకత్వం చేయడం ఏంటి, ఎవరో వచ్చి ఆ మంత్రి యాజకత్వం చేసినప్పుడు ఆ డబ్బులు తిరిగి తినేది అనుకోవచ్చుగా. గమనించండి క్రీస్తులో ప్రియులు చెప్తారా, నేను కష్టపడతాం ఏంటి, నేను మంత్రి కట్టడం ఏంటి, లేకపోతే ఆ మంత్రి ప్రతిష్ఠించిన తర్వాత నేను డబ్బులు ఇవ్వడం ఏంటి, ఎవరో ఒక యాజకుని పెడితే ఆయనకి నేనెందుకు వాళ్ళ, అసలు నేనే మందిరానికి డబ్బులు ఇచ్చిపోతే నేనే మందిరానికి వెళ్ళకపోతే అన్నటువంటి ధోరణి ఆయనకు తీరే లేదు. స్తోత్రం ఎందుకునిగా చక్రాలు కృష్ణలో ప్రియులు దేవుడుంటారా, ఎందుకంటే ఏమి ఇచ్చాడంటే ఆయన ఇచ్చాడు, ఆయన పరిపాలన చేస్తున్న జరుగుల ప్రోత్సాహానికి అందేశాడు. వింటున్నారా, దీన్ని ఏమంటారంటే గృహ నిర్వాహకత్వపు పని, గృహ నిర్వాహకత్వపు పని. ఈ ఉపదేశం మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే చక్కగా మీరు తీర్చబడతారు. ఎప్పుడు ప్రార్థనే కాదు, పాటలే కాదు, అసలు దేవుని మనసును అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే
దేవుని మనసును అర్థం చేసుకుంటామో, దేవుని యొక్క పరిస్థితులను అర్థం చేసుకుంటామో, అప్పుడే దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి వెళ్ళిపోతాం. ఇంకెవరు ఆపలేడు. పక్క వాళ్ళు వచ్చి నాపాలని కూడా ఆపడం ఏంటంటే, నువ్వు దేవుని మనసును అర్థం చేసుకుందావు. ఈ అధ్యాయంలో చదివితే ఏమి ఇచ్చారని, చాలా విషయాలు ఇచ్చాడని మనం చూద్దాం. ఈ వచనం దగ్గర మొదలుకొని 9వ వచనం వరకు చదివితే ఆ సంతోషం చేస్తుందట. ఆ 10వ వచనం చదివితే ఇంకేముంది, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడ్డాడు. దేవుని ఇస్తుంది సంతోషం, దేవుని మందిరానికి ఇస్తుంది సంతోషం. హల్లెలూయా. మనకి ఎవరైనా ఇస్తుంటే మనం కూడా ఏం చేయాలి? సంతోషం. ఇంకో పడచేయండి ఒకసారి. అంటే సమాధానం చాలా మంది వచ్చిందిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ ఈ 10వ వచనం 11వ వచనం ఆయన దేవుని గణపరుస్తూ ఉన్నాడు. 12వ వచనం ఒకసారి చదువుదాం. ఐశ్వర్యములు గొప్ప కనుగొలు నీ వలన కలుగును, నీవు సమస్తము ఏదు వాడవు, బలము పరాక్రమము నీ ధనములు హెచ్చు వాడవు, అందరికి బలము ఇచ్చువాడముని స్తోత్రం కలుగునుగా. ఒకసారి నిన్న దినాన సువార్త నిమిత్తమై ప్రయాణం వెళుతూ ఉండగా వచ్చేటప్పుడు కూడా వస్తూ ఉండగా, ఇది మన శక్తికి మించిన పని, ఎంత దూరం రావటం అని ఆలోచన కలుగుతూ, ప్రభువా నీ ఇది నీ దయ నీ వాత్సల్యత, లేకపోతే ఇది శక్తికి మించిన పని, ఇది మేము చేసే ప్రయాణం కాదు, ఇది మేము చేసే ప్రయాణం కాదు, ఇది మా వల్ల జరగదు. అయితే ఇదిగో దేవుని పని జరగాలనేటువంటి ఆలోచన, సమయమందు అసమయమందు సువార్త ప్రకటించాలనే ఆలోచన, ఆ ఉద్దేశంతో వస్తా ఉండగా దేవుని సన్నిధిలో వాక్యం మాట్లాడుకుంటూ రావడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగుని కాక కాకుండాంటే దేవుడు ఇచ్చిన ప్రతి దాని విషయంలో మనం దేవునికి లెక్క చెప్పటం అనుకుంటూ, దేవుడు మనకి తప్పనిసరిగా ఆయుష్యులు ఆరోగ్యాలు మనకి కావలసిన ప్రతి దేవటానికి దేవుడు సమర్థుడు. స్తోత్రం కలుగుని కాక ఈ మాట విన్న తర్వాత కూడా, ఈ మాట విన్న తర్వాత కూడా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాని విషయంలో నువ్వు కూడా లెక్క చెప్పాలి. దేవుడికి ఇచ్చిన ప్రతి దానిలో ఆయన ఉంటున్నాడు కదా, అందుకోసం ఈ మాట చెప్తున్నాడు. ఈ ప్రకారం మనము పూర్ణ ఇచ్చు సామర్థ్యము మా ఉండటకు నేను ఎంత మాత్రపు వాడను, నా చెల్లి ఎంత మాత్రపు వాడు. ఇక్కడ గమనించండి, ఒకటి మేము ఎంత మాత్రం వాళ్ళమయ్యా, మేము ఎంత మాత్రం వాళ్ళవి. రెండవది నా ప్రజలు ఎంత మాత్రం పోదు, ఇవ్వటానికి దయచేసావు ఇవ్వటానికి. అందుకోసమే 24వ సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయన దయ, ఆయన దయ వల్ల నాకు దేవుడి సంవత్సరం ఇచ్చాడని రోజులన్నీ సమయం అంతా వేస్ట్ చేసుకొని బ్రతుకు దినాలన్నీ దేవుని కొరకు కాకుండా మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు, దేవుడు అడిగినప్పుడు మనము సిగ్గుపడవలసిన వారమే ఉంటాం, సిగ్గుపడవలసిన వారమే ఉంటాం. ఇంతవరకు చెందిన దానిని నిర్వహించి దానిని పూర్చి తగిన జాగ్రత్త తీసుకునేవాడే గృహ నిర్వాహకుడు. స్తోత్రం కలిపిన కానీ గృహ నిర్వాహకుడు అంటే ఏంటి చెప్పండి? గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటంటే ఇతరులకు చెందిన దానిని. ఇప్పుడు ఈ ఆరోగ్యం ఎవరిది? దేవుడే. ఇతరులకు చెందిన దానిని నీది కాదు, ఇతరులకు చెందిన దానిని నిర్వహించి దానిని గురించి తగిన జాగ్రత్త. నీ సొంత విషయం కాదు, ఇతరులకు చెందిన దాని విషయంలో జాగ్రత్త. చాలా మంది మనం ఏం చేస్తామంటే మనకు చెందింది అయితే జాగ్రత్త చూసుకుంటాం, ఇతరులకు చెందింది అయితే ఊరిగా చేస్తాం. బిడ్డల విషయం కూడా అందంగా చేస్తాం కదా, మన బిడ్డలైతే ఒక ప్రత్యేకించి చూసుకుంటాం,
ఇతరుకి సంబంధించిన బిడ్డలు అయితే ఇది మనలో కాదు కదా అని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. జాగ్రత్తలు ఉన్నాను క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డల గృహనిర్వాహకులు అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి మందే కాదు, ఈ ఆకాశం మందే కాదు, ఈ భూమి మంద కాదు, అయితే ఈ భూమి మీద దేవుడు మనల్ని ఏం చేస్తే బ్రతకమని సెలవిచ్చాడు, బ్రతకమని సెలవిచ్చాడు. ఒకసారి ఎహెస్కేలు గ్రంథంలో మనం చదివితే ఒక విషయాన్ని మనము గుర్తు తెచ్చుకోవచ్చు. ఎహెస్కేల పుస్తకం 16వ అధ్యాయం ఈ 16వ అధ్యాయంలో ప్రారంభం మొదలుకొని యెరూషలేము గురించినటువంటి ఆ యొక్క చరణ విధానం రాసుకుంటూ వస్తూ పద్మాధ్యాయము 1వ అధ్యాయం చదువుకుంటా ఉన్నాం. మరి యెహోవా నాకు ప్రత్యక్షమేలా సెలవించను అరే పుత్రుడా, యెరూషలేము చేసిన హే నీవు దానికి తెలియజేసి నీకు ఇలా ప్రకటింపు దేవుని మందిరం. యెరూషలేము అంటే ఇది చెప్పండి ఏమిటిది? దేవుని మందిరం. నీ ఒప్పందిలు నీ జనమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తల్లి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురా. చూడండి చూడండి, నీ జనన విధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాది సోదరుడు కోయబడలేదు. గతం ఇది, గతం. నీ నాది సోదరుడు కోయబడలేదు. శుభమగుడు నీవు నేర్పంతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి ఈ పనులలో నీకు చేయమని ఎవరు కటాక్షపలేదు. దేవుడు అంటున్నాడు ఈ పనులతో, ఈ పనులతో ఎవరు నీకు చేయాలి ఏ ఒక్క మనసుకి రాలేదు. అయితే నీవు పుట్టిన నాడే బయట నేలము పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటుంది, చూడ అసహ్యముగా ఉంటుంది. ఈరోజు ఒక అందముగా ఉన్నాని అని అనుకుంటున్నావు ఒక క్రైస్తవ సహోదరి సహోదరుడు. దేవుడు అంటున్నాడు నువ్వు పుట్టినప్పుడు నీవు గత జీవితంలో నిన్ను చూస్తే చాలా అసహ్యంగా ఉన్నావు. అయితే నేను నీ ఎందుకు వచ్చి రక్తంలో పొలిచిన నీళ్ళను చూసి నీ రక్తంలో పొలిన నీవు బ్రతకమని నీతో చెప్పి తిరిగి స్తోత్రం కలిగింది కాక. దేవుడు మళ్ళీ ఎక్కడ బ్రతకమన్నాడు? యేసయ్య రక్తంలో బ్రతకమన్నాడు. యేసయ్య రక్తంలో బ్రతకమన్నాడు. యేసయ్య రక్తంలో బ్రతకమన్నాడు అనేటువంటిది దేవుని యొక్క కృప. మన ప్రభుత్వ కూడా మనం ఒకప్పుడు ప్రభు నమ్మకపోవడం ఉన్నప్పుడు మనం దేవుని ఎరగలుగుతూ మనం క్షమించేసి వారు ఇదిగో ఆయన 2023 క్రితం భూమి మీదకి వచ్చి కల్వారి రక్తము చిందించి మనము దేవుడు బ్రతకాలి. దేవుడు మన జీవితాన్ని ఒకటించాడు. దాన్ని బట్టి దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యాలను బట్టి నీవు గృహ నిర్వాహకు జాగ్రత్తగా నిర్వహించాలి, లెక్క చెప్పాలి. అప్పుడే మనము ఈయన చూడండి దావీదు గారి ఆయన రాజు టైంలో అసలు ఆయన ఇచ్చిన ఎన్ని ఎవరు అంటారు? ఒకసారి దృవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్దామా, దృవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్దామా. ఇందాక మనం చదివే కదా అవన్నీ ఎక్కడి? మొదటి దృవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం
బంగారము వెండి ఎంతటి ఇనుము కర్రలు భౌతిక రాళ్ళు చెక్కుడు రాళ్ళు ఎంతైన వర్ణములు గల రాళ్ళు నానా విలువలు తెల్ల చలతనాయి విశేషం సంపాదించారు. సంపాదన వాక్యే కాదు చెప్పడం, అది ఎవరివి ఎక్కడివి ఎక్కడివి? దేవుడు ఇచ్చినాయి కదా. అలాగే మనది దేవుడికి ఇస్తున్నది ఎక్కడికి? దేవుడు ఇచ్చినయే అన్నిట్లో అన్నిట్లో ఇస్తున్నావా? అన్నిట్లో దేవుడు ఇచ్చిన పాత్రని ప్రత్యేకించి మళ్ళా ఈయన అంటాడు మూడవ వచనంలో, అబ్బో మక్కువ ఉందంటానికి నేను ఆ ప్రతిష్టమైన మందిర నిమిత్తం సంపాదించిన వస్తువులుగా అల్లెలుయా కష్టపడి సంపాదించినవి గాక నా ప్రశ్న అల్లెలుయా వెండి ఇచ్చాడు. ప్రశ్న దాచడానికి డబ్బులు ఎక్కడ అయినా దేవుడు వచ్చింది కదా. అంటే ఇందులో ఏముందంటే దేవుడించిన నీ ప్రశ్నల డబ్బులు కావచ్చు, దేవుడించినటువంటి పిల్లలు కావచ్చు, దేవుడి చెప్పో అన్నిట్లో లెక్క కాస్తూ దేవుడికి ఇవ్వాలి. అందులో గర్భపాలను దేవుడిచ్చే బహుమానం, బహుమానాన్ని ఎవరికి బహుమానాలు ఇచ్చినప్పుడు ఎక్కడ రాసినట్టు? అయితే మనము దేవుని వాక్యము దాచిపెట్టడమే కాకుండా దేవునికి ఇచ్చుటం ఆశీర్వాదకరం. ఇంకా ఇదే జన్మలో ఇందాక మనము చదివేం కదా పైన వచనంలో ఐశ్వర్యము గొప్పతనము ఐశ్వర్యం రావాలన్నా ఆయన ఇవ్వాలి, గొప్పతనం రావాలన్నా ఆ దేవుడు ఇవ్వాలి. ఎన్ని ఏంటంటే మనీ కాదు, మనీ కాదు, మనకి ఇచ్చ ఇందాక ఒక మాట చెప్పాను కదా ఇవాళ గుర్తుపెట్టుకోవాలన్నా గృహ నిర్వాహాత్మక పని అంటే అర్థం ఏంటంటే ఇతరులకు చెందిన దానిని నిర్వహించి దానిని గురించి జాగ్రత్త తీసుకోవాలి. దేనికి జాగ్రత్త? ఏదైతే దేవుడు ఇస్తున్నాడో దానిని జాగ్రత్త తీసుకుని దేవుడికి ఇచ్చేవాడే నమ్మకమైన గృహ నిర్వాహకుడు, నమ్మకమైన గృహ నిర్వాహకుడు. ఒక మాట చదువు చదువు ఇందాక చదివే కదా మొదటి పేతురు మొదటి కొలింది పత్రిక 4:2 వచ్చింది. మొదటి కొలింది పత్రిక 4:2 వచ్చింది. మొదటి కొలింతి పత్రిక 4:2 వచ్చిన మరియు గృహ నిర్వాహకులలో ఎవరెవరున్నారు అంటే పత్రికకు వస్తున్న ప్రతి వాడులో నమ్మకమైన వాడై ఉండుట అవసరం. తర్వాత వచ్చిందా ప్రార్థించాను ప్రతి ఒక్కరు నమ్మకమైన వారే ఉంటారు. గృహ నిర్వాహకులను ప్రతి ఒక్కరు నమ్మకమైన వారే ఉన్నారు. దావీదు మందిరకు నిమిత్తమై ఆయన కష్టపడి సంపాదించాడు. కష్టపడటానికి ఆరోగ్యం ఇచ్చింది దేవుడే. పనికి కావలసింది అవరూ సంపాదించాడు. అది ఒక రకం. రెండవ రకమైనటువంటి పద్ధతి ఆయన సొంత బంగారు, అది కూడా దేవుడు ఇచ్చిందే. నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా?
నమ్మకంగా ఉంటున్నామా? దేని విషయం నమ్మకం? ఒక ప్రార్థనేనా, ఒక వాక్యం చదవడమేనా, లేక ఒక స్వార్థ ప్రణించడమేనా? దేవుడు దేని విషయంలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉంటున్నావా? ఎహెస్కేలు గ్రంథంలో మనం చదివిన పదహారు అధ్యాయం ఇదిగో యెరూషలేము గురించి ఒక మాట దేవుడు ప్రవచన వీటిగా మాట్లాడుతున్నాడు. యెరూషలేమా, నీ చరణమిది, నువ్వు ఒకప్పుడు పుట్టిననాడే నేలను బయట పడవేయబడ్డావు, నీ నాలుగు సంవత్సరాలు కోయబడ్డలేదు. ఈ పనిలో ఒకట ఎందుకు చేయలేదు? ఆయన నేనే కటాక్షించాలి, నేనే ప్రథమలు సంగించాను. అయ్యో, ఈ జీవితంలో దేవుడిచ్చింది ఎస్ఐనా నమ్మకమైన వ్యక్తిగా జీవించాలి. దానవులు ఐశ్వర్యము చలవరాయిలు అందుకు దేవుడు వచ్చినవి. అయితే దేవుడు ఇచ్చిన వాటిలో దేవుడు నమ్మకస్తులుగా ఉంటున్నారు. ప్రతి వాడిని నమ్మకంగా ఉండటం అవసరమని కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు చెప్తున్నాడు. సంగతి బాగుంది, పేరు పక్కన కూడా అంటున్నాడు, చెదిరిపోయేవా నువ్వు, చెదిరిపోయిన నీవు కూడా, నీ మనసు చెదిరిపోతే నీవు కూడా నీ గృహ నిర్వాహకుడి పనులలో నీది కాని పనిని దేవుడు నీకు అప్పగించాడు. దాంట్లో నమ్మకంగా నెరవేర్చవలసిన నిర్వాహకుడు ప్రతి లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు దేవుడే కనుక మన ఆయన యాజమాన్యాన్ని చూపించి ఈరోజు మొదలు పని ఆయన యజమానుడు. మనము ఆయన ఇంటి మీద గృహ నిర్వాహకులుగా ఉన్నాం. ఆయన మన యజమానుడు, దేవుని యొక్క యజమానుడు. యజమానుడు దాసునికి కొంత పని అప్పగిస్తున్నాడు, పని అప్పగిస్తాడు, వెళ్తాడు. ఇదిగో నమ్మకంగా ఉండటం మంచిది. ఎంతవరకు నమ్మకం దాన్ని కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఒక మంచి క్రమం. దేవుడు ఈ భూమి మీద 40 సంవత్సరాలు రాజ్య పరిపాలనలో ఆయన జీవించిన దినాల్లో ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు, నా దేవుని యొక్క మందిరం గొప్ప ఉంది, నా పర్సనల్ విషయం కూడా ఉంది. ఇదిగో అయితే ఇదంతా నేను ఎంత పాత్ర పోనయ్యా, నా చెల్లెంత మాత్ర పోనయ్యా. మనం ఏదైనా ఇస్తే మనం అలాగా ఇలాగ అనుకుంటాం కదా. అయ్యో, ఈ జీవితం యహెస్కేలు చెప్పినట్టుగా ఈ జీవితం దేవుడిచ్చింది. ఈ జీవితం అంకితం దేవాలని జీవితం ఇచ్చామయ్యా. ఇసక స్తోత్రం ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. సర్వశక్తిమంతుడు ఆనికి స్తోత్రం. వాక్యాల మీద మన మనసు ఉంచుతున్నాం, నమ్మకమైన వ్యక్తులుగా మనం జీవించాం. ఆయన ప్రశ్న కూడా అడిగితే, ఈ జీవితం కూడా అడిగితే, నేను మీరు మీ సొత్తు కడతాం విలువ పెట్టుకున్నా, ఎంత ఇచ్చిన తాగీ రాదు గారు అంటున్నాడు కదా. అయ్యో, నేను ఎంత మాత్రం పోనయ్యా, నా చెల్లి ఎంత మాత్రం పోని, అసలు నాకు అర్థం చేసుకుంటేది కదా, వస్తుందే కదా. రాత్రిలో పొందుకున్నాం, మనం బ్రతకబడి సెలవిచ్చాం, మనం ఆపదలు చేస్తున్న దేవుడు బ్రతకాలి, ఈ భూమి మీద ఒక మంచి మనుషుడిగా బ్రతకాలని. అయ్యో, ఎంతో మంది ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడ,
దేవుడి చిన్న జీవితాన్ని దేవుని కొరకు బ్రతుకుతున్నావా? ఆయన ఎక్కడ తిరిగే యజమానుడైన యజమానుడు ఆయన అడిగినప్పుడు నువ్వేమి చెప్తావు? చూశావా భూకంపాలు కరువులు ఇవ్వని తాను పరిశుద్ధానందములు కడవరి కాలం సూచనలు నిన్నటి వరకు మృతమే అని అన్నాడు. ఒక కడిలో ఎందరెందరు పికారులైనారు. ఆడువేమయ్యా ఈ మాట వినవయ్యా, నీ గుంటే తలుపులు తెలిసి యేసుని చేర్చుకోవయ్యా. కాలము సమయం నావేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? ఈ జీవితం ఎవరిచ్చింది నీకు? నీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కే పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.